హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొన్ని ప్యాకింగ్ జాబ్స్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ ప్యాకింగ్ జాబ్స్ మీరు చేయాలనుకుంటే మీ దగ్గర ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. ఇక ఫ్రెండ్స్, ఈ ప్యాకింగ్ జాబ్స్ మీరు చేయాలంటే మీ ఏజ్ 18 ఇయర్స్ కంటే ఎక్కువగా అయితే ఉండాలి. సో అప్పుడే మీరు ఈ ప్యాకింగ్ జాబ్ అనేది చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఈ ప్యాకింగ్ జాబ్ మీరు చేసేటప్పుడు, అంటే కంపెనీ వాళ్ళు మీ దగ్గర మెటీరియల్ అనేది ఇచ్చినప్పుడు, సో మీరు మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్ అనేది వాళ్ళకి చూపిస్తే చాలు. ఇక మీరు ఎటువంటి మనీ అనేది వాళ్ళకి పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే, సో పెన్స్ ప్యాకింగ్, పెన్సిల్స్ ప్యాకింగ్ అండ్ ఎరేజర్స్ ప్యాకింగ్. సో మీకు నచ్చిన ప్యాకింగ్ అనేది మీరు చేయవచ్చు. సో ఈ విధంగా పెన్స్ని ఈ కవర్స్లో 5 పెన్స్, అంటే ఈచ్ కవర్లో 5 పెన్స్ని మీరు ప్యాక్ చేసి ఇందులో బాక్స్లో అనేది మీరు ప్యాక్ చేయాల్సి ఉంటుంది. అలాగే పెన్సిల్స్ కూడా ఒక ప్లాస్టిక్ బాక్స్లో మీరు ప్యాక్ చేయాలి. ఎరేజర్స్ చిన్న బాక్సెస్ అనేవి ఇస్తారు. సో ఆ ఎరేజర్స్ బాక్సెస్లో మీరు ప్యాక్ చేయవచ్చు. సో దీనివల్ల మీరు ప్యాక్ చేసిన ఈచ్ బాక్స్కి 30 to 50 rupees అనేది మీరు పొందవచ్చు. సో దాన్ని బట్టి మీకు కంపెనీ వాళ్ళు శాలరీ అనేది ఇస్తారు. సో ఫ్రెండ్స్, మీకు ఏ ప్యాకింగ్ జాబ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ ప్యాకింగ్ జాబ్ మీరు చేయాలనుకుంటే మీరు ఎవరికి మనీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి కంపెనీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్స్ అనేవి కంపెనీ వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు జస్ట్ మీ ఆధార్ కార్డ్ అనేది కంపెనీ వాళ్ళకి చూపిస్తే చాలు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ప్యాకింగ్ జాబ్స్లలో మీకు ఏ ప్యాకింగ్ జాబ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.